ಸ್ಟೋರಿ ಬಂ ಬಂ ಬಾಟು ಗುಂದಿರ ನಾರಿ ಲಟೋಲೆ ಉನ್ನದಿರ ಗೋರಿ ಲೈ ಲೈ ಲಪ್ಪ ಬುಗ್ಗಲ್ದಿ ಪ್ಯಾರಿ ಬಮ್ಮೋಲೆ ಉನ್ನದಿರ ಪೋರಿ ಬಂ ಬಂ ಬಾಟು ಗುಂದಿರ ನಾರಿ ಲಟೋಲೆ ಉನ್ನದಿರ ಗೋರಿ ಲೈ ಲೈ ಲಪ್ಪ ಬುಗ್ಗಲ್ದಿ ಪ್ಯಾರಿ ವೆಲ್ಕಮ್ ಟು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ರಾಜಾ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಅಂಡ್ ವಂಡರ್ಫುಲ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಯರ್ ಲವ್ ಅಂಡ್ ಸಪೋರ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ఓకే, ఆహా, ఎంత కలర్ఫుల్ గా ఉంది ఈరోజు. ప్రతిరోజు ఇలాగే ఉంటే ఎంత బాగుండు. అంటే మా వాళ్ళు ఉన్నా కూడా బాగుంటుంది, కానీ ఈరోజు ఎక్కువ కలర్ఫుల్ గా ఉంది అంతే. వెల్కమ్ అందరికి, థ్యాంక్ యూ. సో మీ స్టైల్లో మీ కవితలతో ఇవాళ షోని స్టార్ట్ చేద్దాం. నిన్న నైట్ నాకు బాగా చలి పెడుతుందని చలి మంటలు కాపుకున్నాను. అప్పుడు వేడిలో నాకు నీకోసం నేను ఒక కవిత రాసుకొని వచ్చాను. యా ప్లీజ్. నేను ఉండేది భూటాన్. ఓ నో, ఇండియన్ ఆధార్ కార్డ్. నేను కొనేది కాటన్, నా ఫ్రెండ్ న్యూటన్. చాలా బాధగా ఉంది ఈ షో వీడన్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. వానలో చిందేస్తే రెయిన్ డాన్స్, జాతరలో చిందేస్తే ఫోక్ డాన్స్, ట్రెండీగా చిందేస్తే వెజిటేరియన్ డాన్స్. ప్రదీప్, నాకు ఇస్తావా నీతో డాన్స్ చేసే ఛాన్స్? తప్పకుండా అమ్మా, నాకే రాదు, మళ్ళీ ఇంకోళ్ళతో డాన్స్ కూడా చేద్దాం త్వరలో. రెడ్ 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 కమాన్ సాంగ్ సాంగ్ సాంగ్. బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటు గుందిరా నారి లడ్డోలే ఉన్నదిర గోరి లై లై రప్ప బుగ్గల్ది ప్యారి బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటు గుందిరా నారి నాకు తెలుసు అతను నాకంటే చాలా పెద్ద ఫ్యాన్. ఈ రోజు కవిత మీకోసం. పువ్వుల్లో ఉంటుంది మకరందం, నీ నవ్వు నీలో లేనిది సుమగంధం. నీ నవ్వుల్లో ఉంటుంది సుమగంధం, ఆ చిరునవ్వే నీ నీ పెదాల కందం. Yes, ఇంకా. మా అనే పదం మనల్ని గుర్తు చేస్తుంది, మనం అనే పదం బంధాల్ని గుర్తు చేస్తుంది, మనది అనే పదం ఎక్స్ప్రెస్ రాజా షోని గుర్తు చేస్తుంది, మనది అనే పదం ప్రదీప్ ని గుర్తు చేస్తుంది. ఇప్పుడే ఫ్లోలో నాకు కూడా కవిత వచ్చింది, ఆగండి చెప్తాను, ఆగండి. మీకిష్టం పువ్వు, నాకిష్టం మీ నవ్వు, పువ్వు నవ్వు కలిస్తే లవ్వు. ఎక్స్ప్రెస్ రాజాలో ఇకంతా జివ్వు జివ్వు. మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. హాయ్ దీపు, దిస్ ఇస్ సిరి. ఎలాగో కలిసాయి కాబట్టి ఆ ఎక్స్ ఆ వై ని ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై చేసి, అంటే నాకు ఇద్దరు పిల్లలు, నీకు ఇద్దరు పిల్లలు. ఇన్ని విషయాలు తెలుసుంటే 10th ఫస్ట్ టైమే పాస్ అయ్యేవాడిని నేను. Thank you. I love you too.
నాకోసం అక్కడే మళ్ళీ తినేస్తారు వాళ్ళు. ఫ్రిడ్జ్ లో పెట్టమన్నాను కరిగి పోతే. P4 physics feelings. ప్రదీప్ నీ ఉష్ణోగ్రత చూసి మైనస్ డిగ్రీలో ఉన్న నా మనసు తరిగింది. నీ వైశాల్యం చూసి నా మనసు కరిగింది. నీ భుజం నా భుజం కలిపి ఒక త్రిభుజం చేద్దాం. నీ సూత్రాన్ని నా సూత్రాన్ని కలిపి మంగళసూత్రం చేద్దాం. నువ్వు నేను కలిపి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం. నేను రెడీ, నువ్వు రెడీ అంటే ఒక సెల్ఫీ విత్ వన్ హగ్. స్వాతి స్వాతి ఒక పాట పాడవా. ఓకే, మహిళా లోకం ముక్త కంఠంతో సారి. అస్తమించిన సూటర్ రేపు మళ్ళీ ఉదయిస్తానని ప్రకృతి రిపీటెడ్ ఫీలింగ్. ఎఫ్బి లో పోస్ట్ చేసిన ప్రతి లైక్ కి నాకు రిపీటెడ్ లైక్స్ రావడం అది కామన్. కానీ నీకు నాకు మధ్య ఉన్నది రిపీటెడ్ ఫీలింగ్ కాదు, అది సెపరేట్ ఫీలింగ్. ఎందుకంటే నీకు నాకు డీలింగ్ డీలింగ్. అమ్మా థాంక్యూ సో మచ్, థాంక్యూ. ఈఫర్ ఓకే, ఈఫర్ ఎంటీ ఫీలింగ్. అంటే మనకి లవర్ లేనప్పుడు, మన పర్స్ ఖాళీగా ఉన్నప్పుడు, మన ఇన్బాక్స్ ఎంటీగా ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్. నార్మల్ గా మన ఫ్రెండ్స్ లవర్స్ తో షాపింగ్ కి వెళ్తూ ఉంటారు, బట్ లవర్స్ లేని మాలాంటి వాళ్ళు మాత్రం, మనలాంటి వాళ్ళు మాత్రం పేరెంట్స్ తో. లవర్స్ లేని మనలాంటి వాళ్ళు మాత్రం పేరెంట్స్ తో మార్కెట్ కి వెళ్తూ ఉంటాం. బట్ పర్లేదులే, లవర్ ఉంటే లవర్స్ డే రోజు వాడికి ఒక్కడికి ఐ లవ్ యూ చెప్పాలి. లవర్ లేడనుకో, మీలాంటి హ్యాండ్సమ్ హీరోస్ కి డైలీ ఐ లవ్ యూ చెప్పచ్చు. ఓ లేక మాకు ఐ లవ్ యూ చెప్తున్నారా? స్లిప్ పెట్టినప్పుడు ఫీలింగ్, ఎగ్జామ్ లో స్లిప్ పెట్టినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా ప్రదీప్? ఆఫ్ కోర్స్ నాకు తెలియపడవేటే. ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి వెళ్తామా సిన్సియర్ గా, అప్పుడు కాళ్ళు వణుకుతూ ఉంటాయి, అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఓ చిట్లు కాళ్ళలో ఉన్నాయా? ఓకే ఓకే. తర్వాత ఎగ్జామ్ హాల్ లో అందరూ వచ్చి కూర్చుంటారు, ఇండియన్ లైటర్ మాత్రం రాడు, అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా ప్రదీప్? కాసేపు ఆగితే బాగుండు అనిపిస్తుంది. టైం 2 అవుతుంది, 2:30 అవుతుంది, హాఫ్ అన్ అవర్ అయిందని బెల్ కొడతారు, అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా ప్రదీప్? గచ్చగచ్చ వరుకుతాడు, లాస్ట్ స్లిప్ దొరకదు, ఎక్కడుందో తెలియదు. ఎగ్జామ్ లో సిన్సియర్ గా రాస్తుంటామా స్లిప్ పట్టుకొని పక్కనున్నోడు దొరికిపోతాడు, అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా ప్రదీప్? తెలుసా, దరిద్రుడు కరెక్ట్ టైం లో నువ్వు దొరకాలరా, నాకు అయిపోయాక దొరకచ్చు కదా. సో ఎగ్జామ్ లో స్లిప్ పెట్టినప్పుడు ఫీలింగ్ చాలా గొప్పది ప్రదీప్, దాని చులకనగా చూడకు ప్లీజ్. కుదరకపోతే సెప్టెంబర్ ఉంది, లేకపోతే దాని తర్వాత మార్చి ఉంది. ఇంకో ఎస్ఫర్, ఎస్ఫర్
సినిమాకి వెళ్తే వచ్చే ఫీలింగ్. మేమేదో సినిమాలో చూసి ఎవరితో సినిమాకి వెళ్తే సూపర్ ఉంటుంది అనుకుని వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని స్కార్ఫ్ కట్టుకొని కూర్చుంటాం. ఇంతకీ మేం బానే ఉంటాం కానీ మాతో ఉన్న వాళ్ళే భయపడుతూ ఉంటారు. మీదేముందమ్మా సమోసా పొట్లం కట్టాడు కట్టేశారు, వాడేదో బిల్డప్ ఇద్దాం అనుకుంటాడు దొరికేస్తాడు. థియేటర్ నుండి బయటకు వచ్చే వరకు కాలు వణుకుతూ ఉంటాయి. ఏమైందిరా అంటే ఫోన్ వైబ్రేషన్ అని అంటాడు. పోనీ లోపలికి వెళ్తే ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకొని ఏడుస్తారు తప్ప మా ఏడుపులు పట్టించుకోరు. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చాం రా వీడితో సినిమాకి అని. ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేదు, మాటల్లో చెప్పలేదమ్మా, అది మేము కూడా అనుభవించాం. థ్యాంక్ యూ. సో ఏ సందర్భాల్లో ప్రతి సందర్భంలో అమ్మయ్య నేను ఆడపిల్లగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను, చాలా బాగుంది అని ఏ సందర్భంలో అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్, హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, థాంక్ యు. హౌ ఆర్ యు? ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. నిజంగా? సో సీ, థాంక్ యు. జన్మ జన్మలకి ఆడపిల్లలా పుట్టాలనిపిస్తుంది, ఎందుకంటే అలాగైతే ప్రదీప్ ని పొందే అవకాశం ఉంటుందేమో అని. ఏమంటావు ప్రదీప్? కాజల్ ని అడిగి చెప్తానమ్మా ఒకసారి. సో సీ, థాంక్ యు. నమస్తే ప్రదీపనా. నమస్తే. ఎట్లున్నా అన్న? అంతా మంచిగానే. ఎట్లుంది నీ సంగతి? మంచిగా అన్న. చెప్పాలి. నాకు చిన్నప్పుడే వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టాలని అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ షాప్కి వెళ్లాల్సి వస్తుందని మా ప్రతిసారి మా అన్నయ్యకి, అరే అది ఆడపిల్లరా నువ్వు వెళ్ళొచ్చుగా నువ్వు వెళ్ళి సర్కులు తేవచ్చుగా అని ఉంటుంది. అందుకు సర్కులు తీయడానికి ఆయన వెళ్తే పర్లేదు, ప్రాబ్లం లేదు, మనకు పని తప్పిందిలే, అట్లాంటిదే లేదు. తోడు రమ్మంటే ఏం అవసరం లే, మేము వెళ్తాం. ఈసారి నుంచి అట్లాగే వెళ్ళమ్మా, ఓకే? ఎవడైనా అంటే లైఫ్ పాట నోడుకుంటా అంతే అయిపోతుంది. అన్నా నీకోసం ఒక సాంగ్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేనే వెతికేంతగా సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా. సో స్వీట్, థాంక్ యూ, థాంక్ యూ. వన్స్ అగైన్ దీపు, హాయ్. హాయ్. అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాడి బతుకులో సగభాగదనదిగా జీవితం అంకితం చెయ్యగా. ఈ పాట విన్న ప్రతిసారి నాకు ఆడపిల్లలా పుట్టాలనిపిస్తుంది ప్రదీప్. ఎంతమంది అబ్బాయిలు వచ్చి ప్రపోజ్ చేసిన ఈజీగా రిజెక్ట్ చేసే అమ్మాయిలను చూసినప్పుడు నాకు ఆడపిల్లలా పుట్టాలనిపిస్తుంది. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ రోష్ని. రోష్ని, ఓకే అమ్మాయ. ఎందుకు నాకు ఆడపిల్లగా పుట్టాలనిపిస్తుంది అంటే ప్రతి మొగాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది, అందుకే నాకు ప్రతిసారి ఆడపిల్లగా పుట్టాలనిపిస్తుంది. హాయ్ అన్నయ్య. హాయ్. నీ పేరు? స్వాతి. స్వాతి, ఏ స్కూల్? జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే, ఏం చదువుతున్నావు? 6th. ఫస్ట్ టైమా? ఓకే, వెరీ గుడ్. వచ్చే జన్మలో నేను ఆడపిల్లగా పుట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ జన్మలో ప్రదీప్ ని దక్కించుకోలేకపోయాను, మరో జన్మలో అయినా పడేయొచ్చని. మనం ఎంత కొట్టినా మూసుకొని పడేవాడు దొరికితే అప్పుడు నెక్స్ట్ కూడా ఆడ జన్మనే పుట్టాలని. మీరు ఎన్ని జన్మలు పుడితే నాకు అన్ని జన్మలు ఆడపిల్లలా పుట్టాలనిపిస్తుంది. అరే వాళ్ళు టార్గెట్ మనకేసిర్రు. మేము ఎంత ఏడ్చినా ఏ పనైనా చేస్తారు కాబట్టి అందుకే మళ్ళీ మళ్ళీ ఆడపిల్లల పుట్టాలి. అంటే మీరు ఏడిస్తే చాలా పనులు అయిపోతాయి కదా? అయిపోతాయి. వెరీ గుడ్ అమ్మా అన్నారంటే. జన్మ జన్మలకు నేను ఆడపిల్లగానే పుట్టాలనుకుంటాను. ప్రతి జన్మలో ఎక్స్ప్రెస్ రాజా షోకి రావాలనుకుంటాను. It's my lifetime goal. Ayyayyayya. Very good. ప్రదీప్ లాంటి బాయ్ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే ఎన్ని జన్మలకైనా ఆడపిల్లలాగానే పుట్టాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్ కోసమా? ప్రేమగా తినిపిస్తున్నావు కదా. అవునా? తినడం కదా గ్రేట్. ఓ, నేను తినిపించడమా? కదా. ఓ, వెరీ గుడ్, నైస్ లాజిక్, వండర్ఫుల్, థ్యాంక్ యూ.
ఒక ఐస్ క్రీమ్ తో నా జీవితాన్ని మార్చేసేలా ఉన్నారు. నేను అన్ని జన్మలకైనా ఆడపిల్లగా పుట్టాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆడపిల్లకి దొరికినంత గౌరవం ఎక్కడా దొరకదు అసలు, అది కూడా ఈ భారతదేశంలోనే. డెఫినెట్లీ అన్నయ్య, మా పేరెంట్స్ చాలా అసలు మీ బిగ్ ఫ్యాన్ తెలుసా, అసలు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తారు అన్నయ్య. ఒక హాయ్ నీ తరఫు నుంచి చెప్పండి అన్నయ్య. మీ పేరు సంధ్యా అన్నయ్య. సో సంధ్యా, పేరెంట్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఇంకా అన్నయ్య, నేను ఇక షోకి వస్తున్నానని మా ఫ్రెండ్స్ మరీ మరీ నాకు హాయ్ చెప్పమని చెప్పమని చెప్పారు. సంధ్యా గారి ఫ్రెండ్స్ అందరికి హాయ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు సరదాగా గేమ్ ఆడదాం. గేమ్ ఆడడానికి 6 మెంబర్స్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఓ అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది. ముగ్గురు ముగ్గురు టీం కింద ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒకరిని హ్యాపీగా ఎత్తుకుని తీసుకెళ్లి అక్కడ వేడేస్తారు. అండ్ వాళ్ళు కాళ్ళు ఖాళీగా ఉంటాయి కాబట్టి రెండు కాళ్ళతో బాల్ పట్టుకుని తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఊరినే పట్టుకుంటే కష్టం కాబట్టి ఒక తాడు ఇస్తారు, ఆ తాడు ఇద్దరు హ్యాంగ్ చేసుకుని మధ్యలో వాళ్ళు ఉయ్యాలు ఆడుతున్నట్టు ఆడుకుంటారు. ఓకేనా? అండ్ అక్కడికి వెళ్ళి బాల్ కాళ్ళతో అందులో వేసిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా కింద పడిపోతే అది ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి మీరు మళ్ళీ తీసుకెళ్ళాలి. మధ్యలో కూర్చున్న వాళ్ళు కింద దిక్కకుండా మళ్ళీ కాళ్ళతోనే దాన్ని పట్టుకుని తీసుకొచ్చి ఈ బొచ్చులో వేస్తారు. తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత పార్ట్నర్స్ ఎక్స్చేంజ్ అవుతారు. ఇద్దరు నుంచిన వాళ్ళు మధ్యలో కూర్చుంటారు, మధ్యలో కూర్చున్న వాళ్ళు నుంచుంటారు. రెడీయా? ముందు సేమ్ కలర్ డ్రెస్లో ఉన్న ఈ ముగ్గురుతో స్టార్ట్ చేద్దాం. అంటే ఒక కర్టెన్ లాగా ఒక పెద్దది కొన్నారు క్లాత్. నారిమన్లు రండి అమ్మా. 3, 2, 1, గో. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరంజుకొచ్చినట్టు. రొమాన్స్ గొప్పు మంది పాటు పాటు ఫిరంగి పేలినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకి డ్రింగ్ 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 మంది గుండెలో నా. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తే స్వప్న సోదరి స్వర్ణం మంజరి చూపు గుచ్చి చేసిన ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. మీరు ఆడేంతరం మొదలెట్ట రెడీ కావున్నా. 10, 9, 3 తొందరగా తొందరగా. వెల్ డన్, సూపర్. సింగిల్ క్లాత్ సిస్టర్స్ ముగ్గురు చాలా అద్భుతంగా ఆడారు. అండ్ బొచ్చులో బొచ్చుడు బాల్ తీసుకెళ్లారు మీరు. చాలా మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు మీరు. అండ్ మిగతా ముగ్గురు ఆలోచిస్తున్నారు, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు వాళ్ళ ముగ్గురు. ఇలా ఉందేంటి ఆట, ఇదేంటిది అనుకున్నారు. బట్ వాళ్ళు కూడా సూపర్ గా ఆడతారని చూద్దాం. అండ్ మీ స్కోర్ 6 points, వెల్ డన్, వెల్ ప్లేడ్. మిగతా ముగ్గురు నారీమన్లు రండమ్మా. ఓకే రెడీయా? 3, 2, 1 గో. పక్కన పిల్లుంది చల్లని కాలుంది అటు లాగింది. అమ్మా రెండు రోజులు టైం లేదు, తొందర మీరు సరిగ్గా వేసుకోకపోతే స్పాంజ్ నేపేస్తారు. ఏ
హలో ఫుట్బాల్ ఆడుతున్నావు అంటే ఎన్నెన్ని విధాలుగా ఆ రోపును వాడొచ్చు అన్ని విధాలుగా వాడారు వీళ్ళు ముగ్గురు ఒకటే బాడీ ఛాలెంజ్ లో మెల్లగా వెళ్ళారు ఇలా అండ్ మధ్యలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఏదో సంచిలో కూర్చున్నట్టు కూర్చున్నారు వెల్ డన్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ ఓకే సో ఆడి నాలుగురులోంచి ముగ్గురికి సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫున వన్ డే ఫ్రీ ట్రిప్ ఉంది అది గెలుచుకుంటున్నారు మా సింగిల్ క్లాత్ సిస్టర్స్ ప్రదీప్ గారు మీకోసం మా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులన్నీ దాచుకొని మీకోసం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిఫ్ట్స్ తెచ్చాం తెలుసా బాబోయ్ బాబోయ్ అవేవో మీకు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఎందుకు నా కోసం అలా కొనడం లేదు మీరంటే ఇష్టం కదా అందుకే మీకోసమే తెచ్చాం మీరు ఇష్టం అని మీరు మాటతో చెప్తే చాలా అదే పెద్ద గిఫ్ట్ నాకు ఈ ఫ్లవర్స్ నిజంగా చాలా స్పెషల్ నాకు ఇప్పుడు అండ్ ఎంతో లవ్ తో మీరందరి మాకు అందించినందుకు థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ టాస్క్ చేయడానికి ఆరుగురు కావాలి ఈ రౌండ్ ఆడడానికి ఆరుగురు ఆరుగురు 12 మంది కావాలి ఈసారి ముందుకు రండి కమ్ ఆన్ లెట్స్ ప్లే ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఒక సైడ్ నుంచి డైలాగులు వస్తే ఒక సైడ్ నుంచి పాట వస్తుంది రైట్ ఇంకో సైడ్ నుంచి పాట వస్తే ఇంకో సైడ్ నుంచి డైలాగ్ వస్తుంది రైట్ పాప పి సరోజా ఇప్పుడు మీరు పాట పాడతారా డైలాగ్ చెప్తారా పాట పాడతారు వెరీ గుడ్ అయిపోయారా గేట్లేండి రమ్మని రమ్మని రామ చిలుక పిలిచను ఈ వేళ లేలెమ్మని లేలేమ్మని లేత గాలి పలికెను ఈ వేళ దీనికి మీ సమాధానం ఏమిటి ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ ప్రదీప్ అడ్డ లెక్క తేలంది అమ్మా భాగమతి వండర్ఫుల్ సూపర్ ఇద్దరు పీచే మూడ్ పార్టిసిపెంట్ బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3:00 ఇంటికెళ్ళి దొల్బి రూట్ మొత్తం రోడ్డు బ్లాక్ పాట రావట్లా ప్రదీప్ నిన్ను చూస్తుంటే బాగా కవర్ చేసావులే నేను టైంకి రావడం కాదు టైం నేను వచ్చాకే టైం వస్తుంది కొన్ని కొన్ని సార్లు లేట్ అవ్వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా ఈ డైలాగ్ చాలా వార్నింగ్ ఇవ్వాలి మీరే వేవ్ లో అది అలా వేవ్ లో వచ్చింది ఏంటి సీరియస్ గా నేను వచ్చాక నేను వచ్చాక టైం వస్తుంది కాదు నేను కమ్ ఆన్ yes ఎక్కుతలి మెట్టు కొట్టు కొట్టు తడగొట్టు నరసింహ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ నాకు ఇంత మోటివేట్ సాంగ్స్ రెండే వచ్చారు
నేను టైం కి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాకే టైం వస్తుంది. కొన్ని కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం. ఇప్పుడు చూడండి మామూలుగా ఉండదు పాట గజల సైడ్ 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 ప్లీజ్. అయ్యో ఎరగని చూస్తున్నారా, అది మైక్ లో పాడాలి నాన్న. మైక్ లో మైక్ తీయద్దు ఓకే. సైడ్ 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 ప్లీజ్ వి ఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్. కుర్రాలంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి, సైడ్ 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 ప్లీజ్ వి ఆర్ ద లోకల్స్ లోకల్స్ వెరీ గుడ్. అవును ఇప్పుడు నీ టైం కావచ్చు కానీ అమ్మాయిల టైం వచ్చినప్పుడు స్టూడెంట్ పవర్ ఏంటో అమ్మాయిల పవర్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు అమ్మాయిల చేతులు ఇలా ఉండవు, చేతులు పిడికలు పట్టుకొని అంతా ఒకటైపోద్ది. దట్స్ ద బ్యూటీ, వెరీ గుడ్ సూపర్. ఇలా ఉంది ఏంటి రన్నీ మామా, నువ్వు ఇట గాబెర గీబెర గత్తెర గిత్తెర చక్కెర వచ్చి పడిపోయి నీకు ప్రదీప్ కన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సుపిత్త మామా, నీకు సినిమా సుపిత్త మామా, సినికి నీతో సిటీ కొట్టిస్త మామా. సూపర్. ఓకే ఓకే చూడు చిత్ర, నాకు అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో. తగ్గిపోతుంది, ప్రదీప్ ఇచ్చే టాబ్లెట్లు వేసుకో, ఎందుకు తగ్గదో చూస్తాను. అది చూడమ్మా చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీది నిజమవుతుంది కరెక్టే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది నిజమవుతుంది. ఇక్కడ ఎవరి సినిమా ఆడదే, ప్రదీప్ సినిమాలు ప్రదీపే హీరో. అయితే ఓకే 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 తప్పక రావాలి థియేటర్కి. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపరూపం కనిపించే చిన్నారి, నీ అనుభవమే నాకు తొలిసారి. అంతే అంతే సైట్ కదా. ఓకే మేడం గారు పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజే జగన్నాథం. లుక్కేస్తే లక్కేలే వల్లంతా కిక్కేలే, కుర్రాల గుండెల్లో గోలే, నేను విసిలేస్తే అందాన్ని పొగడాలే. సూపర్ భలే ఉంటది సాంగ్. సూపర్ చెప్పరేంట్రా, పంచాక్షరి మామూలు ఉండదు ఆ సినిమా. అరే నా ఫేవరెట్. ఓకే తొడగడితే ఆ సౌండ్ కే నీ గుండె ఆగిపోద్ది, నువ్వు నీలాంటి వాళ్ళు వేలొచ్చిన. మళ్ళీ ఫస్ట్ నిద్రా మైక్ తీయక నాయన బంగారం రెడీ. నేను తొడగొడితే ఆ సౌండ్ కే నీ గుండె ఆగిపోద్ది, నువ్వు నీలాంటి వాళ్ళు వేలొచ్చినా నా చిటికెన్ వేలు కూడా తాకలేరు. ఓకే వెరీ గుడ్ సూపర్. వెరీ గుడ్. ఇప్పుడు తారుమారు ఈ చెడలందరూ పాటలు పాడతారు, ఈ చెడలందరూ డైలాగులు చెప్తారు. ఓకే నేర్చుకున్నావు కదా, అది ప్రాబ్లం లేదు. ఓకే రెడీ. ప్రేమించానని చెప్పనా, వద్దు మనసిచ్చానని చెప్పనా, వద్దు పర్లేదు, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నీవై నీనై చెప్పనా, నాలో నీనై చెప్పనా. సూపర్ చాలా మంచి పాట తెలుసా ఇది. నెక్స్ట్ మీద డైలాగ్. నాకు తెలియని దాని గురించి చెప్పకు, నాకు తెలిసింది ఎవరు చెప్పినా నేను వినను, ఎవడి మాట ఈనాడు ఈ సీతయ్య. అవును ప్రాబ్లం, వెరీ గుడ్ థ్యాంక్ యూ. Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14. ఆహా 14 వయసు అనగానే వచ్చేసి అలా ఉంటది మంత్రం అర్థం కానట్టు. నీ సంగతి ఏంటమ్మా? సాంగ్ బానే పాడు, 1, 2, 3 కాదు. నీ డైల్ చేసిన నంబర్ ప్రస్తుతం స్పందించట్లేదు. నీకు అదే ప్రదీప్ నంబర్ కావాలనుకుంటే నా నంబర్ అమ్మా.
మీరు విడిగా అడగాల అదనమాట. ఫస్ట్ 5 నంబర్లు చెప్పినా పర్లేదు. 5 ఎందుకమ్మా, 10 చెప్తారు. చెప్పండి చెప్పండి ప్లీజ్. ఆ మైక్రోల్లా ఉన్నారు టీవీ చూడరు అనుకుంటా. టీవీ చూడండి అమ్మా, తెలిసిపోద్ది అంత విషయం. ఓకే థ్యాంక్ యూ. రెడీ. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా, బీ రెడీ. నేను మహారాణి. నా వెనకే క్యూ కట్టండి, చెయ్యెత్తి దండిచ్చండి, చెయ్యెత్తి జై కొట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి. నాదే ప్రతిరోజు, నేనే ప్రతి మాచి రాజు. సూపర్. ఇప్పుడు చూడండి మామూలు కూడా, కమాన్ డార్లింగ్, చిత్తకొడే డైలాగ్, ఫుల్ వార్నింగ్ ఇవ్వు, కమాన్ కమాన్ డైలాగ్. నేను ఆల్రెడీ ఫీల్ లో ఉన్నాను, నాకు రావాలిగా ఫీలు. ట్రింగ్ ట్రింగ్ ప్రయాణకు విజ్ఞప్తి, ట్రైన్ నంబర్ 1 2 3. ఈ బాడీ వెళ్ళిపోతుంది. కాలేజ్ నుండి సారథి స్టూడియోస్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ తాజా ట్రైన్ 1వ నెంబర్. పట్టాలు వదిలేసి పొలాల్లో తిరుగుతుంది. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చి ఉన్నది. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, అది నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోనూ నీకు నేను తీసుకోను, నా సంగతి ఏంటో తెలుసుకోవా, పోను పోను. నిప్పుతో పెట్టుకుంటే చెప్తున్నా. సారీ సార్, నేను ఫీల్ తీసుకొస్తా. రెడీ, ఫుల్ ఫాలో. సారీ, నువ్వు డైలాగ్ చెప్తున్నావు కదా, మర్చిపోయారు. ఓకే, ఈసారి నేనే మాట్లాడు. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ ప్రదీప్ తో పెట్టుకుంటే చచ్చిపోతావు. నువ్వు నా ముందు తొడకొడితే రెండు. అమ్మా, మీకు చికెన్ షాప్ ఉందా? లేదు. లేదా? ఓకే ఓకే. చాక్లెట్ షాప్ ఉంది. చాక్లెట్ షాప్, వెల్ డన్, సూపర్. చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని. థ్యాంక్ యూ ప్రదీప్. ఇవిడేంటి గుడకలు మింగుతుంది? డైలాగే కదా, సీరియస్ డైలాగ్, కామెడీ డైలాగా? ఇదే బాహుబలి. అవునా? మరి ఎక్స్ప్రెస్ నువ్వు రెడీ. బాహిష్మతి ఊపిరి. కాదు ఆవిడ బాహుబలి, బాహుబలి అంటే బాహుబలి అంటే బాహిష్మతి. లక్ష్మీ గణపతి ఫిలిం, టర్మినేటర్ 3. ఇప్పుడు చూడండి మామూలు కూడా డైలాగ్, రెడీ యాక్షన్. మాహిష్మతి ఊపిరి పీల్చుకో. వండర్ఫుల్. అసలు నిజంగా అంటే చాలా బాగా చెప్పారు. మళ్ళీ చెప్పమా డైలాగ్? మాహిష్మతి
అరిస్తే అరుపులు, నేను అరిస్తే మెరుపులు చెప్పు. నువ్వు అరిస్తే అరుపులు, నేను అరిస్తే మెరుపులు. ఎదుటోడుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము. టన్నులు టన్నులు ఉంది చూస్తావా? రెడీ రెడీ కమ్ ఆన్ yes. ఏ మైక్ ఉండాలి, ఆ వాయిస్ కి మైక్ ఉండాలి. ఎడిటర్తో పెట్టుకోవాలంటే ఉండాల్సింది దమ్ము కాదు బ్రాండ్ కాదు బ్రాండ్ కాదు ఎడిటర్తో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము. పద్యాలు చెప్పు మాహిష్మతి. వెరీ బ్యూటిఫుల్, చాలా చక్కగా చెప్పావు. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. పాటలు కూడా ఎవరు పాడతావమ్మా? ఇంకొకటి ఒక్కటి ప్లీజ్ వద్దా. ఓకే, సో అందరు కలిసి మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పండి అమ్మా. అరే అమిత్ బావా, ఈసారి ఇంకో ఇద్దరు కావాలి. సో ఇద్దరు కావాలి, ఆ ఇద్దరు ఎవరు? మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు, గిర్రం తిరుగుతుంది. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాక అక్కడ గ్లాస్ ఉంటుంది, గ్లాస్ని ఫోర్ హెడ్ మీద అతికించుకుని ఆ టబ్లో వాటర్ ఉంటుంది, దాన్ని గరిటతో తీసి ఈ పైన ఉన్న గ్లాస్లో పోసుకోవాలి. పోసుకుని జాగ్రత్తగా తల అలాగే పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బొచ్చులో దాన్ని ఇలా ఉంచాలి, గ్లాస్ పడిపోకుండా ఇలా పట్టుకుని ఉంచాలి. ఓకే రెడీయా? ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు? 3, 2, 1 గో. ఆపాలా, మీ ఫ్రెండ్స్ ఉన్నాడు, ఆపాలా? ఎట్టున్నారు చూడు, మీ వాళ్ళు వద్దంటారు. ఓకే 3, 2, 1 నేను చెప్పినప్పుడే దిగమ్మ. 1 తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. ఆ గ్లాసెస్ అతికించుకో, ఇదేమి లైఫ్, ఇసుకులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. వచ్చేదచ్చి చూసుకో, గ్లాస్ కూడదు కింద మెల్లగా ఉంగు అందులో పోయాలి. అది నిన్నే అందరికి వెళ్ళకు, ఇంకో గరిట తీసుకో. వెరీ గుడ్, ఉన్నది కూడా బయటకెళ్ళింది, వెరీ గుడ్, సూపర్. చాలా పాడారు అసలు, మీరైతే మొత్తం రంగు రుచి చిక్కదాన మొత్తం మారు. బట్ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. 3, 2, 1 గో.
ఆపాలా వద్దని ఎంత మంది అంటే చేతులు ఎత్తాడు ఊర్రే తెలుసుకుంటున్నామా. 3, 2, 1 అవళి సార్ మెల్లగా ఆపండి సార్ ఆపండి సార్ సరోజా నోట్లో కాదు మా గ్లాస్ లో పోసుకోవాలి మొంగడు కూడా విడిగా నీళ్ళు ఇచ్చేవాడి కదా ఆవిడ ఆడిన తర్వాత చూసి జాగ్రత్తగా నేర్చుకున్నారు కూడా. వెల్ డన్ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ.